టీడీపీ ఎమ్మెల్యేపై కేసు, చంద్రబాబుకు షాక్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు షాకుల మీద షాకులు ఇస్తోంది. తాజాగా కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీద కేసు నమోదు చేసింది. ఎంఆర్ఓ సంతకాన్ని వంశీ ఫోర్జరీ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం గమనార్హం. అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనికి మాలిన పనులన్నీ ప్రతిపక్షంలోకి వచ్చిన తరువాత బయటపడుతుండటంతో కేసులు నమోదవుతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే, మొన్నటి ఎన్నికల సందర్భంగా తన నియోజకవర్గం బాపులపాడు మండలంలోని పెరికీడు, కొయ్యూరు, కోడూరుపాడు, బాపులపాడుతో పాటు మరికొన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇళ్ల పట్టాలు పంపిణీపై అప్పట్లోనే కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడా జరిగిన పంపిణీ గన్నవరంలో మాత్రమే జరగడంతోనే అనుమానాలు వచ్చాయి. సరే, మంత్రులు మిగిలిన ఎమ్మెల్యేల కన్నా వంశీ గట్టివాడు కాబట్టే పంపిణీలు చేయించగలుగుతున్నాడని సర్ది చెప్పుకున్నారు. సరే, ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో పట్టాలు అందుకున్న పేదలు ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు కోరుతూ దరఖాస్తులు చేసుకున్నారు. అయితే వారి దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని రెవెన్యూ శాఖకు, అంటే ఎంఆర్ఓ కార్యాలయానికి పంపారు. అయితే పట్టాలపై ఉన్న ఎంఆర్ఓ సంతకం తనది కాదని ఎంఆర్ఓ చెప్పడంతో అందరూ విస్తుపోయారు. దానిపై మరింత లోతుగా పరిశీలిస్తే సదరు ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు నిర్ధారణ అయింది. అంటే ఇళ్ల పట్టాలపై ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి పేదలను ఎమ్మెల్యే మోసం చేసిన విషయం బయటపడింది. ఎంఆర్ఓ సంతకాన్ని వంశీనే ఫోర్జరీ చేసినట్లు అర్థమైంది. దాంతో గత ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వంశీపై ప్రస్తుత ఎంఆర్ఓ ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా వెంటనే ఎమ్మెల్యే అండ్ కోపై కేసు నమోదు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలేమో తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చు, వాళ్లపై కేసులు పెడితే మాత్రం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు నానాయాగి చేస్తుంటారు.